ఇవాళ మన రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ చెక్కపకోడి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లల కోసం రకరకాల స్నాక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళ కోసం ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఇవాళ మన రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ చెక్కపకోడి కుకింగ్ సోడా వాడకపోయినా చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా గుల్లగా వస్తాయండి జస్ట్ ముట్టుకుంటే చాలా విరిగిపోతాయి అన్నట్లు ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ పుట్నాలని యాడ్ చేసుకోండి పుట్నాలు అంటే వేపుడు పప్పు అని కూడా అంటారు మా సైడ్ అయితే పప్పులు అంటారు సో ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోండి వాము డైరెక్ట్గా అలా యాడ్ చేసినట్లయితే చెక్క పకోడీ వేసేటప్పుడు అడ్డొస్తూ ఉంటుంది పిండి అనేది కిందకి ండా ఉంటుందండి సో ఇప్పుడు వీటిని మనము ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు పిండి ఏ బౌల్లో అయితే కలుపుతారో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మనం తీసుకున్న హాఫ్ కప్పు పుట్నాలకి కరెక్ట్గా ఒక రెండు కప్పుల బియ్యం పిండి పడుతుంది ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసినట్లయితే చెక్క పకోడీ అనేది కమ్మగా వస్తుంది సో నెయ్యి బదులు మీరు వెన్న కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోండి ఇలా నీట్గా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి సో పిండి కలపడం కోసం ఒక బౌల్లో ఒక రెండు కప్పుల వాటర్ని వేసుకొని కొద్దిగా బుడగలు వచ్చేంత వరకు మరిగానివ్వండి మరీ ఎక్కువగా అవసరం లేదు జస్ట్ ఈ విధంగా బుడగలు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నట్లయితే చెక్క పకోడీ అనేది కొద్దిగా కలర్ఫుల్గా వస్తుంది ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నల్ల నువ్వులనే యాడ్ చేసుకోండి లేదా మీరు తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని నేను ఇక్కడ స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్లాస్టిక్ బౌల్లో హీట్ వాటర్ వేస్తే ప్లాస్టిక్ అనేది మెల్ట్ అవుతుంది కదా సో అందుకోసం నేను స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు హీట్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటతో కలుపుకోండి ఈ వాటర్ అనేది హీట్గా ఉంటుంది కదా చేయి కాలుతుంది సో ఒక నిమిషం పాటు గరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పొడి పొడిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు తడి పొడిగా కలుపుకోవాలి చూడటానికి పొడి పొడిగా ఉండాలి అలాగే మనము ముద్దలాగా ఫామ్ చేస్తే ముద్దవ్వాలి ఇలా కలిపినట్లయితే పిండి అనేది తడి పొడిగా కలపడం అంటారు పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపిన తర్వాత ఇలా గట్టిగా అదిమి పెట్టినట్లయితే పిండిలో వేసిన కొద్దిగా నెయ్యి అలాగే హీట్ వాటర్ అనేది పిండి మొత్తాన్ని బాగా పట్టి అలాగే ఇలా పది నిమిషాల పాటు నానబెట్టడం వల్ల చెక్క పకోడీ అనేది క్రిస్పీగా అండ్ గుల్లగా కూడా వస్తాయి ఇలా పది నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మనకు మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ పల్చగా కాకుండా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండి మరీ జారుగా కలిపినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది సో ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనము మురుకుల గొట్టంలో సెట్ చేసుకోవాలి మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి కావాలంటే ఇక్కడ నేనైతే అప్లై చేయట్లేదు అలాగే చిక్కపకోడి వేసుకోవడం కోసం రిబ్బన్ షేప్లో ఉన్న ప్లేట్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా మురుకుల గుట్టాన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మురుకుల గుట్టంలో పెట్టుకోవాలి చెక్క పకోడి వేయడం కోసం ఆయిల్ని నేను మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసేసాను చెక్కపకోడి వేసుకునే ముందు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకున్నట్లయితే మనకు చేతికి హీట్ అనేది ఎక్కువగా తగలకుండా ఉంటుంది చెక్క పకోడి వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడ్డా కూడా ఫ్రై అయిన తర్వాత విడివిడిగా వస్తాయండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయండి వెంటనే కదపొద్దు ఒక నిమిషం తర్వాత మాత్రమే చెక్క పకోడిని కలపాలి సో చెక్క పక్కడి మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పొడువుగా గుళ్ళగా వస్తాయి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నూరగా తగ్గాక మాత్రమే మనము టర్న్ చేసుకోవాలి నూరగా తగ్గక ముందే టర్న్ చేసినట్లయితే చెక్కపాకోడి అనేది చిన్న చిన్న ముక్కలాగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మళ్ళీ టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నురగ మొత్తం పూర్తిగా తగ్గిపోయి చెక్క పకోడీ అనేది ఈ విధంగా కలర్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా వచ్చేంతవరకు ఫ్రై చేసినట్లయితే ఆయిల్ నుంచి తీసిన తర్వాత కలర్ అనేది ఇంకొంచెం చేంజ్ అవుతుంది మనకి ఈ కలర్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా బేకింగ్ సోడా ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా గుల్లగా టేస్టీగా క్రిస్పీగా చెక్క పకోడి ఎలా చేయాలో చూసారు కదా మీకు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కానీ చేసిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్